నువ్వేంట్రా జాతకాలు చెప్పేది, అసలు నువ్వెవడంటూ చెప్తున్నారు నాగార్జున వేణుస్వామిని. మొత్తానికి వేణుస్వామి తన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. సమంత నాగచైతన్య విడాకుల వల్ల వాళ్ళు ఎంగేజ్మెంట్ అప్పుడే విడాకులు తీసుకుంటారని చెప్పి ధైర్యశాలి వేణుస్వామి. అయితే వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత వీడియో వైరల్ అయ్యేసరికి, అరే వేణుస్వామి మూడేళ్ల ముందే చెప్పారే అంటూ అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఆ తర్వాత నుంచి వేణుస్వామి చెప్పిన ప్రతి విషయం అబద్ధంగానే తేలింది. అయినా సరే తను చైతన్య సమంత మీద చెప్పినటువంటి అంత గ్రాస్పింగ్ అయితే డెప్త్గా అయితే ఎండింది. వాళ్ళెవరితోనూ ఆయనకి ఎలాంటి రిలేషన్ లేదు, బయట ఒక్క రూమర్ కూడా లేదు అలాంటిది. వాళ్ళిద్దరి మీద విడిపోతారని చెప్పి ముందుగానే గెస్ చేసినట్టు వేణుస్వామి చెప్పిన విషయాలు ట్రెండ్ అయింది. అయితే అక్కడితో ఆగలేదు. సో వేణుస్వామి తాజాగా నాగ చైతన్య శోభితా తులిపాలకి సంబంధించిన మ్యారేజ్ విషయాలపై కూడా ఎంతో చక్కగా లగ్న పత్రికలు చూసేసుకున్నారు. సో దీని కారణం ఏంటి అంటే భవిష్యత్తులో ఏ ఇబ్బంది ఉండకుండా ఉండడానికి. కానీ సమంత కంటే శోభితతో లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది అంటున్నాడు మన వేణుస్వామి. సమంతకి 100కి 50 వేస్తే శోభితకి కనీసం 10 కూడా వేయలేవని అలాంటి దురదృష్ట జాతకురాలు అంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. సో ప్రస్తుతం దానికి సంబంధించి తాని భాగ్యం తనకే ఉన్నా ఇప్పుడు మాత్రం తనకి అలాంటి భాగ్యం లేదని తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది. అంతేకాకుండా అభిమానులు కూడా ఎంతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఏం చేయాలన్నా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి అనేది మాత్రం తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఒక్కసారిగా సంచలనమైనటువంటి మార్పులు తీసుకొస్తోంది. సో రాబోయే రోజుల్లో సమంత నాగచైతన్య కలుస్తారని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. 3 ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. కానీ శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు నాగచైతన్య. అయితే ఇప్పుడు వేణుస్వామి మరొకసారి జాతకం చెప్పడంతో ఇది నిజంగా ఎంతవరకు కొనసాగుతుందో అర్థం కావడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే వేణుస్వామి ఖచ్చితంగా 10 అంటే 10 మార్కులు కూడా రావని చెప్పారు. అవును, అసలు శోభితం చూస్తే 10 మార్కులు వేయాలని కూడా అనిపించదు. సో అలాంటిది వేణుస్వామి ఖచ్చితంగా నాగచైతన్య శోభిత విడిపోతారని చెప్పేశారు. ఇది తెలిసినటువంటి అక్కినేని కుటుంబం మంచిగా ఫైర్ అయిందట. అసలు మా కుటుంబ సభ్యులు జాతకాలు చెప్పడం మీకేంటి సాధ్యం అంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఒక్కసారిగా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో నాగచైతన్య సమంత జాతకంపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మరి వేణుస్వామి ఇప్పుడు శోభితపై కూడా చేయడం మాత్రం పద్ధతి కాదని, దీని గురించి ఆయన వివరణ ఇవ్వాలని నాగార్జున సీరియస్ అయినట్టుగా అయితే తెలుస్తోంది. నువ్వేంట్రా జాతకాలు చెప్పేది, అసలు నువ్వెవడంటూ చెప్తున్నారు నాగార్జున వేణుస్వామిని. మొత్తానికి వేణుస్వామి తన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. సమంత నాగచైతన్య విడాకుల వల్ల వాళ్ళు ఎంగేజ్మెంట్ అప్పుడే విడాకులు తీసుకుంటారని చెప్పి ధైర్యశాలి వేణుస్వామి. అయితే వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత వీడియో వైరల్ అయ్యేసరికి, అరే వేణుస్వామి 3 ఏళ్ల ముందే చెప్పారే అంటూ అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఆ తర్వాత నుంచి వేణుస్వామి చెప్పిన ప్రతి విషయం అబద్ధంగానే తేలింది. అయినా సరే తను చైతన్య సమంత మీద చెప్పినటువంటి అంత గ్రాస్పింగ్ అయితే డెప్త్గా అయితే ఎండింది. వాళ్ళెవరితోనూ ఆయనకి ఎలాంటి రిలేషన్ లేదు, బయట ఒక్క రూమర్ కూడా లేదు అలాంటిది. వాళ్ళిద్దరి మీద విడిపోతారని చెప్పి ముందుగానే గెస్ చేసినట్టు వేణుస్వామి చెప్పిన విషయాలు ట్రెండ్ అయింది. అయితే అక్కడితో ఆగలేదు. సో వేణుస్వామి తాజాగా నాగచైతన్య శోభితా తులిపాలకి సంబంధించిన మ్యారేజ్ విషయాలపై కూడా ఎంతో చక్కగా లగ్న పత్రికలు చూసేసుకున్నారు. సో దీని కారణం ఏంటి అంటే భవిష్యత్తులో ఏ ఇబ్బంది ఉండకుండా ఉండడానికి. కానీ సమంత కంటే శోభితతో లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది అంటున్నాడు మన వేణుస్వామి. సమంతకి 100కి 50 వేస్తే శోభితకి కనీసం 10 కూడా వేయలేవని అలాంటి దురదృష్ట జాతకురాలు అంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. సో ప్రస్తుతం దానికి సంబంధించి తాని భాగ్యం తనకే ఉన్నా ఇప్పుడు మాత్రం తనకి అలాంటి భాగ్యం లేదని తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది. అంతేకాకుండా అభిమానులు కూడా ఎంతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఏం చేయాలన్నా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి అనేది మాత్రం తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఒక్కసారిగా సంచలనమైనటువంటి మార్పులు తీసుకొస్తోంది. సో రాబోయే రోజుల్లో సమంత నాగచైతన్య కలుస్తారని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. 3 ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. కానీ శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు నాగచైతన్య. అయితే ఇప్పుడు వేణుస్వామి మరొకసారి జాతకం చెప్పడంతో ఇది నిజంగా ఎంతవరకు కొనసాగుతుందో అర్థం కావడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే వేణుస్వామి ఖచ్చితంగా 10 అంటే 10 మార్కులు కూడా రావని చెప్పారు. అవును, అసలు శోభితం చూస్తే 10 మార్కులు వేయాలని కూడా అనిపించదు. సో అలాంటిది వేణుస్వామి ఖచ్చితంగా నాగచైతన్య శోభిత విడిపోతారని చెప్పేశారు.
ఇది తెలిసినటువంటి అక్కినేని కుటుంబం మంచిగా ఫైర్ అయిందట. అసలు మా కుటుంబ సభ్యుల జాతకాలు చెప్పడం మీకేంటి సాధ్యం అంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఒక్కసారిగా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో నాగ చైతన్య సమంత జాతకంపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మరి వేణుస్వామి ఇప్పుడు శోభితపై కూడా చేయడం మాత్రం పద్ధతి కాదని, దీని గురించి ఆయన వివరణ ఇవ్వాలని నాగార్జున సీరియస్ అయినట్టుగా అయితే తెలుస్తోంది.